ముఖ్యంగా రాజమౌళి అంటే పదే పదే ఎందుకు అసలు షర్మిలని అడ్డుకుంటున్నారు పోలీసులు, ముఖ్యంగా షర్మిల వాహనాన్ని కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అంటే పదే పదే ఎందుకు ఇలా అవుతుంది అనుకొచ్చంటారు? అంటే షర్మిల ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగడుతుంది. తెలంగాణ ప్రభుత్వం లోపల మంత్రులను కావచ్చు లేదంటే సీఎం కేసీఆర్ కావచ్చు నానా బూతులు తిడుతుంది. ఈ నేపథ్యంలోనే తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదైతే కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అంటూ కూడా నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్పారు. ఎందుకంటే తాను చేసేది చేసుకుంటూ పోవాలి తప్ప ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించి తెలంగాణ ప్రజలకు ఏది కావాలనో అది కేసీఆర్ ఇస్తున్నాడు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, టీఆర్ఎస్ పార్టీని అవహేళనంగా మాట్లాడుతున్నది. ఒక లేడీ అయినంత మాత్రాన మాట్లాడొచ్చా? తను ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ కూడా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వారు అంటే క్రోపద్దులై అంత మీద ఉద్రిక్తకు పరిస్థితులు నెలకొవాలని చెప్పేసి ఇక్కడ షర్మిల ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సబబు? తను పాదయాత్ర చేసుకునియండి, మాట్లాడియండి, కానీ ఏదన్నా ప్రజలు బాధపడుతుంటే ఆ బాధలను ప్రభుత్వానికి చేరవేసే తరుణం లోపల మాట్లాడాలి తప్ప, ఒక పార్టీ అధ్యక్షురాలు ఉండి మాట్లాడాలి తప్ప, కానీ బూతులు మాట్లాడడం ఏంటి అనేది మాత్రం చెప్తున్నాను. కానీ షర్మిల మాత్రం ఇప్పటికే 3800 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి ప్రజల వద్ద ఉన్నటువంటి బాధలు కావచ్చు సాధలు కావచ్చు తెలుసుకొని నేను అభినందిస్తున్నా తప్ప ఏ ఒక్కరిన, కానీ మిగతా పార్టీలు ఏవీ పట్టించుకోనందుకే నేను మాత్రమే పట్టించుకున్నందుకే కావాలని నా మీద బురుజల్తున్నారు, కావాలని నన్ను మాట్లాడిన నా గొంతునెక్కుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు ఇదంతా కూడా హైదరాబాద్లో ఒక హైడ్రామా నడుస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఆమె కారులోంచి దిగకపోవడానికి గల కారణాలు ఏమిటి, ఆమె వెనకాల 4 వ్యక్తులు ఏదైతే వైఎస్ఆర్టీపీ నాయకులు ఉన్నారో వారు కూడా మందలియొచ్చు కదా, లేదు అంటే ఇలాంటి చేస్తే కనుక ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుమారు 7 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయేది. మొత్తం మీద హైదరాబాద్ సిటీలో హైడ్రామా మాత్రం నడుస్తుంది. ఇదంతా వరకు ఏ డ్రామాలు తీస్తుంది అంటే మొత్తం మీద కారాద్దాలు ధ్వంసం చేయడమా లేదంటే లాకర్ తోటి ఓపెన్ చేసామను అరెస్ట్ చేయడమా అనేది పోలీసులు మాత్రం రంగం సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది. శైలత రాజమౌళి, ముఖ్యంగా అసలు షర్మిలాని అడ్డుకోవడం చూసుకుంటే ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే దిశ దిశలుగా అభివృద్ధి కార్యక్రమాలు ముందడుగు వేస్తుంది. నిన్నటిన సీఎం కేసీఆర్ ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వెళ్ళి రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు గడప గడపకు తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగా గడప గడపకు వెళ్ళాలి అని సీఎం కేసీఆర్ ఏదైతే ఎమ్మెల్యేలకు కావచ్చు నాయకులకు కావచ్చు ప్రతి ఒక్కరికి మంత్రులతో పాటు అందరికీ కూడా ప్రగతి భవన్కు పిలిచి మొత్తం అందరికీ దిశానిర్దేశం చేశాడు. తెలంగాణ భవన్లో కూడా మొన్నటికి మొన్న ఏదైతే మీటింగ్ పెట్టి అందరికీ చెప్పడం జరిగింది. ఏదైతే మీ నియోజకవర్గాలు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, మెయిన్ సిటీకి మాత్రం రాకూడదు అని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ నియోజకవర్గాల్లో ఉంటారు. కానీ ఇక్కడ షర్మిల మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగడుతూ కేసీఆర్ ప్రభుత్వానితో పాటు కేసీఆర్ను తీడుతున్నది అనే నేపథ్యం, అంటే బూతులు తీడుతున్నది అనే నేపథ్యం మీదనే తన మీద అగాయత్యం చేశారు అనేది మాత్రం నిన్న టీఆర్ఎస్ చెప్తున్నారు. ఏదైతే గుర్తు తెలియని దుండగులు తన ఏదైతే ఆ క్యారవాన్ను తగలబెట్టారని చెప్తున్నారు. కానీ పోలీసులు అదే షర్మిల గారు మాట్లాడేది మాత్రం పోలీసులు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం మనుషులను కావచ్చు లేదంటే కార్యకర్తలు కావచ్చు నా క్యారవాన్ను తగలబెడితే నా మీద దాడి చేస్తే మాత్రం వారిని అరెస్ట్ చేయలేదు, కానీ నన్ను మాత్రమే అరెస్ట్ చేసి దేన్ని తీసుకొచ్చారనేది ప్రగతి భవన్కు వెళ్ళి నిలదీస్తానని చెప్పేసి ప్రగతి భవన్ను ఆమె ముట్టడించే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.